ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే తమ నేత ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని టీజేఎస్ జిల్లా ఇన్ఛార్జ్ నరహరి జగ్గారెడ్డి అన్నారు. 2004-2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒప్పో, తాము కలిస్తే తప్ప అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలపై అదనపు భారాన్ని మోపిందన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను పసిగట్టి 4 సంవత్సరాల 3 నెలలకే సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు ఆదా అయ్యేదని చెప్పారు. నియంతృత్వ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే మహాకూటమి ఏర్పడిందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనపై మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు. సిద్దిపేట, గజ్వల్ నియోజకవర్గాలు ఓడిపోకుండా చూసుకోవాలని హితవు చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, జమున, రాజయ్య, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ హరీష్ రావు గారు మరి 5 సంవత్సరాలు పరిపాలించమంటే 4 సంవత్సరాల 3 నెలలకే సరిపోయి, ఇవాళ 2004లో పెట్టుకున్నప్పుడు లేదా కొత్త 2009లో పెట్టుకున్నట్టు లేదా, ఓడిపోతాన్న భయంతో ఆ సిద్దిపేట చూసుకోమని ఆ సిద్దిపేట ఓడిపోతుంది. ఇప్పుడు తప్పకుండా మా ఒక్క సీట్ లేకుండా కూటమిలా 100 సీట్లు వాళ్ళు అనుకుంటారు, అది 100 సీట్లు ఇట్ అవుతాయి. మర్చిపోకూడదు, ఉమ్మడి జిల్లా నుంచి మళ్ళీ ఒక్కటే సీటు తెలంగాణ టీఆర్ఎస్కి పార్టీకి ఒక్కటే సీట్ వస్తుంది. తెలంగాణ జనసేన సమితి కూటమికి 12 సీట్లు వస్తాయి ఉమ్మడి జిల్లా నుంచి. నువ్వు అడిగే హక్కు నీకు టీఆర్ఎస్కు ప్రజల దగ్గర పోయే ఓటు అడిగే హక్కు నీకు లేదు. ముందుగా ఉద్యమ ద్రోహులను ఎవరైతే ఉద్యమకారులను అణిచివేసి ధోరణితోటి ప్రవర్తించి ఒక్కరోజు కూడా ఉద్యమంలో పాల్గొనకుండా వివిధ పార్టీల నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని మీ పార్టీలో చేర్చుకొని అక్రమంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పార్టీ టికెట్ల మీద గెలిచిన వాళ్ళు కాదా? ఆ పార్టీలతోటి పొత్తులు పెట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించలే తెలంగాణను ద్రోహం చేస్తున్నాం అనిపించలే? అప్పుడు మీరు చేస్తే రాజకీయం అవుతుంది, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం పాటుపడే ఒకే ఒక వ్యక్తి పవన్ రామ్ గారు మీ కుటుంబ పాలన అంతం చేయడానికి ఆయన కూటమిని ఏర్పాటు చేసిండ్రు, కూటమిని ఆయన వదిలిపెట్టరు. 10 సీట్లు కాదు, 20 సీట్లు కాదు, మాకు సీట్లు ముఖ్యం కాదు. మా సార్కి ప్రజల యొక్క క్షేమమే ముఖ్యం, మీ కుటుంబ పాలన అంతమే ముఖ్యం. మీ మామ అల్లుళ్ళ ఓటమి అంచుల వరకు తీసుకుపోయే శక్తి ఒక పవన్ రామ్ గారి స్వాధ్యం.